హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. 6 మంత్స్ వ్యాలిటీ తోటి మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. అక్కడ ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. మీరు ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత నచ్చితే ఈ గ్రూప్ 4కి సంబంధించిన కోర్స్ అయితే బై చేయండి. ఇంకా అదేవిధంగా లాస్ట్ 6 మంత్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ కావచ్చు. మంత్లీ వైజ్గా పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. మీరు మంత్కి 20 రూపీస్ చెల్లించి పీడిఎఫ్స్ అయితే పొందవచ్చు. ఇంకా మీకు రాబోయేటువంటి గ్రూప్స్ ఎగ్జామ్స్ యూజ్ అయ్యే విధంగా అన్ని టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి రాబోతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 1500 బిట్స్, 99 రూపీస్, 6 మంత్స్ వ్యాలిటీ తోటి దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి 3000 బిట్స్ తోటి మరొక టెస్ట్ సిరీస్ ఉంది. రీసెంట్గా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. 1500 బిట్స్, 500 ప్రీవియస్ బిట్స్ పీడిఎఫ్ కూడా మీరు పొందవచ్చు. 99 రూపీస్ ఉంది. దీనిలో ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి. సో ఇంకా ముందు పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా రాబోతున్నాయి. ప్రతి ఒక్కరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 4 రోజుల్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు. 9000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం హరీష్ రావు. 10 రోజుల్లో 28000 ఉద్యోగాల భర్తీకి అనుమతి అంటే ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దాదాపు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మరొక చూసినట్లయితే గ్రూప్ 3 నోటిఫికేషన్లు నెలాఖరులోగా అని చెప్పేసి ఇచ్చారు. జనవరిలో రాత పరీక్షలు ఏర్పాటు చేసినటువంటి టీఎస్పీఎస్సీ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటి గురించి 1 by 1 క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా, సో 4 రోజుల్లో 9000 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. వచ్చే 10 రోజుల్లో 28000 ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారు. సో గురువారం సంగారెడ్డిలోని పిఎస్ఆర్ గార్డెన్లో ఆసరా పెన్షన్లను హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11000 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంతో పాటు 80000 ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారని, ఇప్పటికే 52000 ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు. సో మిగిలినటువంటి గ్రూప్ 4 కావచ్చు డిఎస్సీ ఖాళీలను కూడా భర్తీ చేస్తున్నట్టు తెలిపారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ దీని కంటిన్యూషన్లో కనుక చూసినట్లయితే గ్రూప్ 3 నోటిఫికేషన్లు నెలాఖరులోగా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. జనవరిలో రాత పరీక్షలు ఏర్పాట్లు చేస్తున్నటువంటి టీఎస్పీఎస్సీ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తుంది. సో ఇందులో డిపార్ట్మెంట్లు హెచ్ఓడీలతో సమావేశం నిర్వహిస్తున్నది. సో 3 రోజుల కింద గ్రూప్ 2 కావచ్చు గ్రూప్ 3 పోస్టులతో పాటు మరో 9 డిపార్ట్మెంట్లకు చెందినటువంటి 2910 పోస్టుల భర్తీకి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దీంట్లో మనకు గ్రూప్ 2 పోస్టులు గతంలో సర్కార్ ప్రకటించినటువంటి సంఖ్యతో పోలిస్తే పెరిగాయి. సో మనకప్పుడు 552 వేకెన్సీస్ ఉంటాయి. సో నిన్న ప్రకటించినటువంటి ఆర్థిక శాఖ ప్రకటించిన దానిలో 663 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో మరోపక్క గ్రూప్ 3 పోస్టులకు మనకి ఏవైతే 1373 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కూడా వెల్లడించింది. సో జనవరిలో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో గురువారం టీఎస్పీఎస్సీ చైర్మన్ అయితే మనకు ఒక సమావేశం నిర్వహించారని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఈ సందర్భంగా సర్వీస్ రూల్స్ కావచ్చు, అమైన్మెంట్స్, అదేవిధంగా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కావచ్చు, క్వాలిఫికేషన్లు, రోస్టర్ తదితర అంశాలపై చర్చించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. శుక్ర శనివారాలు కూడా ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల్లోని వివిధ డిపార్ట్మెంట్ల అధికారులతో చర్చించనున్నారు. సో వారంలోపు వారి నుంచి మరోసారి వివరాలు సేకరించనున్నారు. దాంట్లో కూడా ఏమైనా తప్పులు కనుక ఉంటే సరిచేసేందుకు అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఫైల్ ఇండెంట్ వచ్చిన వారంలోపే నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. ఈ లెక్కన ఈ నెలాఖరులోపు గ్రూప్ 2 నోటిఫికేషన్, దాని తర్వాత వారం రోజుల్లోపే గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 ఈ నెలాఖరులోపు ఈ నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. వాటికి సంబంధించి ఇక్కడ వెలుగులో చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో కూడా చూసినట్లయితే ఉద్యోగ జాతర త్వరలో 28000 పోస్టులకు నోటిఫికేషన్, డిఎస్సీ సహా మరో 9000 ఉద్యోగాలని చెప్పేసి ఇక్కడ మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు అనుమతి సంగారెడ్డిలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా నమస్తే తెలంగాణలో కూడా చూడవచ్చు వారంలో గ్రూప్ 4 అని చెప్పేసి ఇచ్చారు. 5 నెలల్లో 65.5% ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్, 52000 పోస్టులకు ఆర్థిక శాఖ మంజూరు. సో ఇప్పటికే 19000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, అనుమతి ఇచ్చినటువంటి 10 రోజుల్లోనే నోటిఫికేషన్లు ఇవ్వాలని హరీష్ రావు ఆదేశం చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుండి దశల వారీగా సర్కారు అనుమతులిస్తుంది. ఏప్రిల్లో సీఎం కేసీఆర్ ప్రకటించగా 5 నెలల్లో 65.5% ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులిచ్చింది. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 సైతం వారం రోజుల్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. సో రాష్ట్రంలో 9,168 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటికే కాళ్ళ వివరాలు కావచ్చు, ఇంకా భర్తీ ప్రక్రియ తదితర అంశాల గురించి ఆయా శాఖలు కసరత్తు చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే పటిష్టంగా నోటిఫికేషన్లు అంటూ ఇక్కడ టీఎస్పీఎస్సీ చైర్మన్ మాట్లాడిన విధానం కూడా చూడవచ్చు. సో ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చిన తర్వాత 24 నుంచి 48 గంటల్లో ఆయా శాఖల హెచ్ఓడీలతో సమీక్ష నిర్వహిస్తున్నాం. వారం నుంచి 3 వారాల్లోపే నోటిఫికేషన్లు ఇస్తున్నాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్నింటినీ 1-2 సార్లు పునఃపరిశీలించాక తర్వాతే నోటిఫికేషన్లు ఇస్తున్నాం. నిబంధనల్ని పటిష్టంగా అమలు చేస్తున్నాం. అభ్యర్థులకు నిత్యం అందుబాటులో ఉంటున్నాం. నోటిఫికేషన్కు ముందే అభ్యర్థుల సలహాలు కావచ్చు, సూచనలు స్వీకరిస్తున్నాం. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నాం. సో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వెంటనే ఆయా శాఖల ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించాం. వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి మనకి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కూడా మనకి ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. సో మనకైతే గ్రూప్ 2 కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3కి సంబంధించి నెలాఖరులోపు అయితే నోటిఫికేషన్లు వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో కంపల్సరీ మీ ప్రిపరేషన్ ఇంకొంచెం దృష్టి పెట్టి అయితే ప్రిపేర్ కావండి. సో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎక్కువగా టైం ఇవ్వకపోవచ్చు. సో ఇప్పటికే ఈ గ్రూప్ 2, గ్రూప్ 3కి లాంటి ఉద్యోగాలు కనుక ప్రిపేర్ కావాలంటే చాలా టైం అనేది తీసుకుంటుంది. మనకు సిలబస్ అర్థం కావాలంటేనే మినిమం 3-4 మంత్స్ అయితే పడుతుంది. సో మీ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా సో ప్రిపరేషన్ అయితే సీరియస్గా స్టార్ట్ చేయండి. అండ్ అదేవిధంగా గ్రూప్ 4 ఆస్పిరెంట్స్ కూడా చాలామంది గ్రూప్ 4 నోటిఫికేషన్ గురించి చూస్తున్నారు కనుక ఒక పక్క ప్రణాళికగా ప్రిపేర్ కాండి, టైం అయితే వేస్ట్ చేయకండి. అదేవిధంగా మీకు గ్రూప్ 4కి సంబంధించి ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ కావచ్చు, అదేవిధంగా సిలబస్ సంబంధించి వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. వీలైతే ఈరోజు ఈవినింగ్ లోపు మీకు ప్రీవియస్లో గ్రూప్ 4కు సంబంధించినటువంటి పేపర్ ఏ విధంగా వచ్చింది, సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి, అదేవిధంగా సిలబస్ ఏంటి అనేటువంటిది ఆ పూర్తి డీటెయిల్స్తో ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో కావాలనుకున్నవారు కంపల్సరీ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఈవినింగ్ లోపు ఆ వీడియో అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మీరు ఇచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టి. నెక్స్ట్ ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది, ఉద్యోగాల భర్తీకి వీలైనంత త్వరగా ప్రతిపాదనలు ఇవ్వండి అంటూ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి కోరినట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇంతకుముందు మనం చూసాం నిన్న జనార్దన్ రెడ్డి గారు సో వివిధ కమిషన్ల చైర్మన్లతోటి మనకు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. దానిలో భాగంగా సో ప్రభుత్వాన్ని కూడా ఉద్యోగాల భర్తీకి వీలైనంత త్వరగా ప్రతిపాదనలు ఇవ్వండి అండ్ ఆయా కమిషన్లకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ ఆదేశాలు జారీ చేసినట్లుగా మనం ఒక అప్డేట్ కూడా చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఉద్యోగాల భర్తీపై టీఎస్పీఎస్సీ సమావేశం అంటూ కూడా ఇచ్చారు. సేమ్ అదే న్యూస్ మనకి ఇక్కడ మళ్ళీ ఆంధ్రజ్యోతిలో కూడా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే పోలీసు ఉద్యోగాల భర్తీకి ఉచిత శిక్షణ అంటూ చూడవచ్చు. సో ఇటీవల పోలీసు ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షలో మెరిట్ సాధించినటువంటి అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ కార్యదర్శులు సందీప్ హరిగోవచ్చు గద్దె భాస్కర్ తెలిపారు. ప్రతిభ చూపినటువంటి కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐ అభ్యర్థులకు శిక్షణ నిమిత్తం హైదరాబాద్ కావచ్చు సంగారెడ్డి వనపర్తి కేంద్రాల్లో 10 అర్హత పరీక్ష నిర్వహిస్తున్నాం. సో వివరాలకు ఇక్కడ నెంబర్స్ అయితే సంప్రదించమని చెప్పడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఫిజికల్ టెస్ట్లు కావచ్చు మెయిన్స్కి సంబంధించినటువంటి సో ఇక్కడ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఒక పేపర్ ప్రకటన అయితే చేశారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అనుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని మీరైతే హాజరు కాండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు విడుదల అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. నీట్ కీపై విద్యార్థుల ఆందోళన అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ కూడా ఇక్కడ చూడవచ్చు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 333 వేకెన్సీస్ గాను ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫిట్టర్ సర్వేయర్కి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ తదితర ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెప్టెంబర్ 30 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ కనుక వెళ్ళినట్లయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా మనకు 20 వేకెన్సీస్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు బిజినెస్ కావచ్చు అదేవిధంగా కరస్పాండెంట్ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. సో సెప్టెంబర్ 19 అనేది లాస్ట్ డేట్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెబ్సైట్కి వెళ్ళి చూసి దాని కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి ఈరోజు వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సుస్థిర అభివృద్ధి ఇండియా టార్గెట్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. మీకు రాబోయేటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి ఈ ఆర్టికల్స్ అయితే బాగా పనిచేస్తాయి. సో ఒకసారి అయితే వెలుగు న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని వీటిని అయితే చెక్ చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్